మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే లేటెస్ట్ న్యూస్ కావాలి అంటే పక్కనే బెల్ బటన్ని యూజ్ చేయండి. ఈ వీడియోలో మనం మొబైల్లో కొన్ని సీక్రెట్స్ నేర్చుకునే ఫెసిలిటీ ఉంది. సో కామన్గా మన మొబైల్ నెంబర్కి వేరే వాళ్ళు ఎవరైనా కూడా ఫార్వర్డ్ చేసుకునే ఫెసిలిటీ, అంటే నేను కాల్ చేస్తే వేరే నెంబర్ కాల్ చేస్తే ఆ నెంబర్ నుంచి కాల్ ఫార్వర్డ్ అయిపోయి ఇంకో నెంబర్కి వెళ్తుంది. అంటే ఆ ఒక నెంబర్ అనేది ఎవరైనా పెట్టుకోవచ్చు. సో ఏ నెంబర్కైనా ఫార్వర్డ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది బై డిఫాల్ట్గా. సో అలా కాకుండా నేను ఆ ఎవరైతే కాల్ ఫార్వర్డ్ ఉన్నాయో వాటిని తెలుసుకోవాలి అంటే ప్రెస్ చేయాలి *#21#. అలా టైప్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు ఏవైనా ఫార్వర్డ్స్ కనుక ఉంటే ఆ ఫార్వర్డ్స్ మొత్తం కూడా చూపిస్తుంది మనకి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వాయిస్ నాట్ ఫార్వర్డెడ్, డేటా నాట్ ఫార్వర్డెడ్, ఫ్యాక్స్ నాట్ ఫార్వర్డెడ్, ఎస్ఎంఎస్ నాట్ ఫార్వర్డెడ్. సో ఈ విధంగా మనకి ఎలాంటి ఫార్వర్డ్స్ కూడా ఏమీ లేవు. ఒకవేళ ఫార్వర్డ్స్ కనుక ఉంటే ఇక్కడ ఫార్వర్డ్స్ ఏ నెంబర్ నుంచి ఉంది, ఎక్కడ నుంచి ఉంది టోటల్లీ చూపిస్తుంది ఫ్రెండ్స్. సో అలాగే సర్వీస్, నో సర్వీస్ ఉండి, సిగ్నల్ లేకుండా ఉండి, లేదా బిజీ డైరెక్ట్ అని వేరే వాళ్ళు మనకు చెప్తూ ఉంటారు కామన్గా. అంటే మీ ఫోన్ ట్రై చేస్తూ ఉంటే సర్వీస్ లేదు, సిగ్నల్ లేదు, బిజీగా ఉంది, ఎప్పుడు ఏం ఫోన్ అని చెప్తూ ఉంటారు. సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం యూస్ చేసుకోవాలి కోడ్ *#62# టైప్ చేసేసి టైప్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు సర్వీస్ ఏవైతే యాక్టివేషన్లో ఉన్నాయో అవన్నీ కూడా డిలీట్ అయిపోయి డైరెక్ట్ కాల్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, సో డైరెక్ట్లీ సింక్రైజింగ్. నెక్స్ట్ ఇలాంటి ఫార్వర్డింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తీసేయాలి. సో తీసేయాలన్నప్పుడు యూస్ చేసుకోవాలి *#0002#. సో ఇప్పుడు ప్రెస్ చేయగానే మనకి ఏవైతే కాల్ ఫార్వర్డింగ్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇరేజ్ అయిపోతాయి డైరెక్ట్లీ. ఓకే ఫ్రెండ్స్, ఆల్రెడీ ఇరేజర్ వాజ్ సక్సెస్ఫుల్. సో ఇలాంటి కాల్ ఫార్వర్డింగ్స్ కూడా లేవు. అలాగే ఐఎంఏ నెంబర్ కావాలంటే *#06#. ద నెక్స్ట్ వన్, మన ఫోన్ గురించి టోటల్ డీటెయిల్స్ అన్నీ కావాలి. సో అప్పుడు యూస్ చేయాలి *#*4636#*#. ఇలా ప్రెస్ చేయగానే ఇప్పుడు మీకు టోటల్గా మీ మొబైల్ యొక్క డిస్క్రిప్షన్ టోటల్లీ చూపిస్తుంది. సారీ ఫ్రెండ్స్, ఈ మొబైల్ ఇది వర్క్ చేయట్లేదు. సో కామన్గా అన్ని మొబైల్స్లో కూడా వర్క్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు కొత్తగా వాచ్ చేస్తే బెల్ బటన్ ప్రెస్ చేయండి. అదేవిధంగా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉంటే ఆ డౌట్స్కి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.